ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబును మించిన నాయకుడు లేరని, అందుకే తెలుగుదేశంలో చేరానని చెప్పారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. రాష్ట అభివృద్దిలో పాలు పంచుకోవాలనే తరతరాల వైరాన్ని పక్కనబెట్టి తెలుగుదేశంలో చేరినట్టు చెప్పారు ఆయన. తమకు కిరణ్ కుమార్ రెడ్డి మద్దతు ఉంటుందన్నారు నల్లారి అమర్నాథ్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించేందుకు కృషి చేస్తామంటున్న నేతలతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లాలో రాజకీయ నేపథ్యం కలిగిన నారా నల్లారి కుటుంబాలు ఇప్పుడు ఒకే పార్టీలోకి వచ్చాయి. 4 దశాబ్దాల రాజకీయ వైరం ఉన్నటువంటి నారా నల్లారి కుటుంబాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాయి. చంద్రబాబు సమక్షంలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే పార్టీలో జాయిన్ అయ్యారు. ఎందుకు తెలుగుదేశంలోకి వచ్చారు, ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారనే అంశాలు మనం కిషోర్ కుమార్ రెడ్డితో మాట్లాడదాం. దాదాపు 40 ఏళ్ల రాజకీయ వైరం మీకు రెండు పార్టీలకు, ఎందుకు తెలుగుదేశం పార్టీని చూజ్ చేసుకున్నారు, ఈరోజు మీరు టీడీపీలో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి? రాష్ట్రం ఇప్పుడుండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయకత్వమే, ఇంక వేరే మార్గం లేదు కాబట్టి ఈరోజు తెలుగుదేశం చేరడం జరిగింది. కార్యకర్తల కోరిక మేరకు ఇప్పుడుండే రాష్ట్రంలో తెలుగుదేశమే బెటర్ పార్టీ, సీఎం గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి చేరడం జరిగింది. చూసినట్లయితే మీ తండ్రి గారి సమయం నుంచి కూడా రాజకీయాలు చేశారు చంద్రబాబు. మొదట్లో స్నేహం ఉండేది, 78 తర్వాత కొన్ని రాజకీయంగా వైరుధ్యాలు ఉండేవి. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో కూడా ఇరువురు పోటాపోటీ రాజకీయం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏ రకంగా మీకు ఆహ్వానం పలికారు, పార్టీలో ఎలా ఉంటుందని అనుకుంటున్నారు మీరు? పార్టీలో ప్రజలు సేవ చేసేదానికి పోవటం జరిగింది. పార్టీలో కార్యకర్తల అభిప్రాయం మేరకు తెలుగుదేశం పార్టీకి పోవని చెప్పినారు కాబట్టి పోవటం జరిగింది. రాజకీయాల్లో వేరే వేరే పార్టీలు ఉండేటప్పుడు తప్పదు, వాళ్ళ రాజకీయాలు వేరే వేరే చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉండే రాష్ట్ర పరిస్థితులు చంద్రబాబు నాయకత్వం తప్ప వేరే కత్యంతరం లేదు రాష్ట్రానికి కాబట్టి చేరటం జరిగింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి 2014 తర్వాత రాజకీయంగా కొంత సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మీ చేరిక ఆయన ఆమోదం ఉందా, మీ అన్న ఏం చెప్తారు, మీ చేరిక గురించి ఆయనకు సమాచారం ఉందా, ఆయన ఆమోదం ఉందా, ఎటువంటి పరిస్థితి ఉంది మీ ఇంట్లో? సమాచారం అంటే కార్యకర్తల అభిప్రాయం ఈ విధంగా ఉంది, నేను పోతున్నాను అని చెప్పడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డిని ఈరోజు చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తారు. 2014 సమయంలో, విభజన సమయంలో ఆయన ఎలా వ్యవహరించారనేది పదే పదే ఆయన చెబుతూ వచ్చారు. ఏం చెప్తారు మీరు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి మీద ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రశంసాపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు, వీటన్నింటిని ఎలా చూస్తారు? వాస్తవాలు చెప్పారు అంతే. కిరణ్ కుమార్ రెడ్డి గారు వాస్తవంగా పోరాడాడు, ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రజల కోసము త్యాగం చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనస్సుతో ఆయన చేసిన పని గురించి చెప్పాడు. ఇప్పుడు కిషోర్ కుమార్ రెడ్డికి కిరణ్ ఆశీస్సులు పూర్తిగా ఉంటాయా? తెలుగుదేశం పార్టీలో మిమ్మల్ని చేరిన తర్వాత కిరణ్ వైఖరి ఎలా ఉండబోతుంది, మీ అన్నగారి వైఖరి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుందని కోరుకుంటున్నా. ఇప్పుడు